हाय व्यूअर्स, वेलकम टू अवर चैनल। ఈరోజు నేను మీకు ఆలుగడ్డ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి। ఏంటి ఆలుగడ్డ అనుకుంటున్నారా? కాస్త వెరైటీగా ఉంటుంది, లాస్ట్ ఎండింగ్లో చూడండి। సో ఫస్ట్గా మనము ఆయిల్ వేసేసి తాలింపు వేసుకోవాలండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు। సో వేసేసి బాగా కలుపుకోవాలి, అవి వేగాలండి। వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి, ఎందుకంటే అది వేగితే కాస్త కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది। దాంతోపాటు టమాటా, ఆనియన్స్, చిన్న చిన్నగా తరిగిన టమాటా, ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకోవాలి। సో ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి। అప్పుడు ఏంటంటే ఆయిల్లో మంచిగా అవి బాగా ఉడికి మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది। సో అలా ఉడికిన తర్వాత మనము దాంట్లో కాస్త పసుపు, తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనము కారం, తగినంత కారం, అంటే మీకు ఎంత కారం కావాలో దాని తగ్గట్టు, కొంచెం చప్పగా, ఐ మీన్ కొంచెం కారం తక్కువ తింటారు కదండి వాళ్ళు, వాళ్ళ టేస్ట్ని బట్టి కారము, సో ఉప్పు, సో కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో మేము వచ్చేసి కాస్త నువ్వుల పొడి, పల్లి పొడి, ధనియా పొడి, జీలకర్ర మెంతం పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసామండి। సో అంటే అన్నీ ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఆ ఫ్లేవర్ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా। సో అన్నీ హెల్తీ పరంగా చాలా ఇంపార్టెంట్ కదా। సో లాస్ట్లో మేము చివర పెరుగు వేస్తున్నానండి। సో ఆలుగడ్డ టమాటాలో పెరుగు వేసి మీరు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। సో అన్నీ కలిపేసి కొంచెం వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి। 2 విజిల్స్ తర్వాత మీరు విజిల్ తీసి చూడండి, చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మి ఆలు కర్రీ రెడీ। బాయ్।